మూవీ స్టార్టింగ్ లో జాక్ అనే 18 ఏళ్ల అతను హాస్టల్ నుండి ఇంటికి వస్తుంటాడు. ఆ ఇంటిలో అతని ఫాదర్ డేవిడ్ ఒక్కడే ఉంటాడు. డేవిడ్ జాక్ పై ప్రేమగా ఉంటాడు, అతను మాత్రం డేవిడ్ పై కోపంగా ఉంటాడు. వాళ్ళ మాటల్లో ఇద్దరి మధ్య మంచి రిలేషన్ లేదని అర్థమవుతుంది. డేవిడ్ జాక్ మదర్ చనిపోవటంతో లిండా అనే ఆమెని మ్యారేజ్ చేసుకుంటాడు. తరువాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటాడు. తర్వాత రోజు జాక్ కిటికీ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు కింద ఒక లేడీ బట్టలు ఆరేస్తుంటుంది. ఆమె ఎవరో తెలుసుకోవటానికి కిందకు వెళ్లి ఆమెను గమనిస్తుంటాడు. అక్కడికి డేవిడ్ వస్తాడు. తన పేరు మారియా, ఇంటిలో అన్ని పనులు చేస్తుంది అని చెప్పి పరిచయం చేస్తాడు. మారియా ఏజ్ 40 ఉంటుంది, తను అందంగా ఉంటుంది. తర్వాత రోజు జాక్ మారియాతో మాట్లాడుతూ, నన్ను కనేటప్పుడు మా మదర్ చనిపోయింది, నా వల్లే తను చనిపోయిందని గిల్టీగా ఫీల్ అవుతున్నాను అంటాడు. తర్వాత రోజు జాక్ ఫొటోస్ తీయటానికి బయటికి వెళ్తాడు. అతని కలవటానికి బెకి అనే అమ్మాయి వస్తుంది, అతనితో మాట్లాడటానికి ట్రై చేస్తుంది. అప్పుడే మారియా అటువైపు నుండి వెళ్తూ వీళ్ళిద్దరిని గమనిస్తుంది. జాక్ ఆ అమ్మాయిపై ఇంట్రెస్ట్ చూపించకుండా ఇంటికి వస్తాడు. మారియాని చూసి ఆమెకు తెలియకుండా కొన్ని ఫొటోస్ తీస్తాడు. తరువాత మారియా జాక్ తో, నువ్వు ఆ అమ్మాయితో కాసేపు మాట్లాడాల్సింది అని, నీ పుట్టినరోజు మీ డాడీతో ఉండాలని వస్తున్నావు అని చెప్పాడు అంటుంది. మా డాడీ ఏ పుట్టినరోజు నాతో ఉన్నాడో చెప్పాడా అని కోపంగా అక్కడ నుండి గార్డెన్ లోకి వెళ్తాడు. మారియా అతని దగ్గరికి వచ్చి, నేను మామూలుగా అడిగాను అని సారీ చెప్తుంది. ఆమె మాటలు అతనికి బాగా నచ్చుతాయి. జాక్, నీతో మాట్లాడుతుంటే నాకు చాలా బాగుంటుంది, నా మనసు కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటాడు. అయితే నువ్వు నాతో ఎంతసేపైనా మాట్లాడొచ్చు అంటుంది. మా మదర్ కూడా నీలా ఉంటుంది అని ఆమె ఫోటో చూపిస్తాడు. తను నాకన్నా చాలా అందంగా ఉంది అని పుట్టినరోజు గురించి అడుగుతుంది. జాక్, నాకు పుట్టినరోజు చేసుకోవటం ఇష్టం లేదు, ఆ రోజు నా మదర్ చనిపోయింది, నా పుట్టినరోజు అన్న ఆనందం కన్నా తను చనిపోయిందన్న బాధే ఎక్కువగా ఉంటుంది అని మారియా ఫ్యామిలీ గురించి అడుగుతాడు. మారియా తన గురించి చెప్తూ, 16 ఏళ్ల వయసులో నా బాయ్ ఫ్రెండ్ వలన ప్రెగ్నెన్సీ వచ్చింది, అతను పుట్టబోయే బేబీని యాక్సెప్ట్ చేయటానికి ఇష్టపడలేదు, బేబీని చంపుకోవటం ఇష్టం లేక జన్మనిచ్చాను, బాబు పుట్టాడు, నా పేరెంట్స్ బాబుని నా నుండి దూరం చేశారు, అప్పటి నుండి నేను వాళ్ళని కలవలేదు, నా ఫాదర్ చనిపోయినా నేను చూడటానికి వెళ్లలేదు అని చెప్పి బాధపడుతుంది. అక్కడికి డేవిడ్ వచ్చి, ఆఫీస్ వర్క్ ఉంది, నైట్కి రాను అని మారియాతో జాక్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. తర్వాత రోజు మారియా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. మారియాతో, నీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు. మారియా అతని ప్రపోజల్ ని ఒప్పుకోదు, అతను ఒక్కసారి ఆలోచించమని చెప్పి వెళ్లిపోతాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు జాక్ వింటాడు. ఆ రోజు జాక్ పుట్టినరోజు అవ్వటంతో మారియా విష్ చేస్తుంది. ఏం గిఫ్ట్ కావాలి అని అడుగుతుంది. జాక్ గిఫ్ట్ గా, నువ్వు కావాలి, నేను హగ్ చేసుకోవాలనుంది అంటాడు. మారియా సీరియస్ గా అంటున్నావా అని ఒప్పుకోదు. అయినా జాక్ మారియాని టచ్ చేస్తాడు. తను వెంటనే అతని చెంప పగలగొడుతుంది. అంతలో జాక్ ని కలవటానికి బెకీ వస్తుంది. అతను బెకీతో బయటికి వెళ్తాడు. అలా వెళ్లటం చూసి మారియా జెలస్ గా ఫీల్ అవుతుంది. జాక్ బెకీతో ఎక్కువసేపు ఉండకుండా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి మారియా ఏడుస్తూ ఉంటుంది. జాక్ ఆమెని హగ్ చేసుకుంటాడు, తనతో ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తాడు. మారియా దగ్గరవుతూ, ఇది కరెక్ట్ కాదు అని ఏజ్ గ్యాప్ గురించి చెప్తుంది. జాక్ ఆమె మాటలు పట్టించుకోకుండా క్లోజ్ అవుతాడు. వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో ఇద్దరు కిచెన్ లో రొమాంటిక్ గా ఉన్నప్పుడు డేవిడ్ వస్తాడు. అతను రావడం గమనించి సెపరేట్ అవుతారు. డేవిడ్ జాక్ కి బర్త్డే గిఫ్ట్ ఇచ్చి ఈవినింగ్ కలిసి డిన్నర్ చేద్దామని అడుగుతాడు. జాక్, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి రూమ్ లోకి వెళ్లిపోతాడు. అతను తన ఫాదర్ తో కాకుండా మారియాతో ఉండాలి అనుకుంటాడు. మారియా, ఈ రోజు మీ ఫాదర్ తో ఉండు, రేపు మనిద్దరం కలిసి ఉందాం అని చెప్తుంది. నైట్ డేవిడ్ జాక్ కలిసి డ్రింక్ చేస్తారు. జాక్ డేవిడ్ తో కోపంగా, నా మదర్ తో నువ్వు ఎప్పుడు ప్రేమగా ఉండి ఉండవు, తను చనిపోగానే మళ్లీ పెళ్లి చేసుకున్నావని అంటాడు. డేవిడ్, తను నీకు మదర్ కాకముందు నా వైఫ్, నేను ఆమెని అప్పుడు ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను, తను చనిపోయాక నిన్ను చూసుకోవటానికి నేను మళ్లీ మ్యారేజ్ చేసుకున్నాను అని, జరిగిపోయిన వాటిని గురించి ఆలోచించటం అనవసరం అంటాడు. అప్పటికే జాక్ నిద్రపోయి ఉంటాడు. తర్వాత రోజు జాక్ మారియాతో, నేను రేపు వెళ్లిపోతున్నాను, ఈ రోజంతా నీతో ఉండాలని ఉంది అంటాడు. మారియా సరే అంటుంది. ఇద్దరు బయటికి వెళ్తారు. అక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. తర్వాత మారియా తన ఇంటికి వెళ్తుంది. జాక్, ఇదంతా కలలా ఉంది అంటాడు. మారియా, ఇది కల కాదు, నువ్వు కావాలంటే నన్ను హగ్ చేసుకోవచ్చు, కిస్ చేసుకోవచ్చు అంటుంది. వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. మారియా తన కొడుకు 5 ఏళ్ల వయసులో యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పి బాధపడుతుంది. జాక్ ఆమెకి సపోర్ట్
సపోర్ట్ గా ఉంటాడు. రాత్రికి జాక్ ఇంటికి హ్యాపీగా వస్తాడు. తర్వాత రోజు బట్టలు ప్యాక్ చేసుకుంటూ తన ఫాదర్ ఇచ్చిన గిఫ్ట్ కూడా ప్యాక్ చేసుకుంటాడు. అక్కడ నుండి వెళ్లిపోతూ మారియాని కిస్ చేస్తాడు. బయట ఉన్న తన ఫాదర్ ని హగ్ చేసుకుంటాడు. హ్యాపీగా అక్కడ నుండి వెళ్లిపోతాడు. తర్వాత మారియా తన మదర్ దగ్గరికి వెళ్తుంది. ఆమెను హగ్ చేసుకుని సారీ చెప్తుంది. కొద్ది రోజుల తర్వాత మారియా పని చేసుకుంటూ స్టమక్ పై చెయ్యి పెట్టుకుని ప్రెగ్నెంట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.